ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ఆడుదాం ఆంధ్ర పోటీలకు చాలా ప్రాంతాల్లో స్పందన కరువైంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏఎస్పేట మండలాల్లో క్రీడాకారులు లేక మైదానాలు వెలవేలబోతున్నాయి ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇరవై నాలుగు వేల మంది పేర్లను నామమాత్రంగా రిజిస్ట్రేషన్ చేశారు ఏఎస్ పేటలో ప్రజాప్రతినిధులు ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే మైదానమంతా బోసిపోయింది ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి ఆటల మాటున ప్రజాధనం దోపిడీకి ప్రభుత్వం యత్నిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు ఆట వస్తువులను నాయకులే తీసుకువెళ్లి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో ఆడుదాం ఆంధ్రను మున్సిపల్ చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు మొదటి మ్యాచ్లోనే క్రికెట్ బ్యాట్లు విరిగిపోయాయి కిట్లు లేకుండానే నాసిరకం సామాగ్రితో ఎలా ఆటలాడిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడదాం ఆంధ్రానికి ఆట స్థలాలు లేవు ఆడదాం ఆంధ్రానికి ఆడే క్రీడాకారులు లేరు కాబట్టి ఏదో ఒకటి మాయ చేయాల ప్రచార ఆర్భాటం చేసుకోవాలని తప్ప నిజంగా ఈరోజు యువతకి ఒక క్రీడాకారులు ముందుకు తీసుకెళ్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాకారులకి పెద్దపేట వేయాలనే ఆలోచన కాకుండా ప్రచార ఆర్భాటాలకు మాత్రమే ఆడదాం ఆంధ్ర ర్యాలీలు చేసుకోవడానికి ఫ్లెక్సీలు కట్టుకోవడానికి ఆ బ్లోచల్ రిలీజ్ చేసుకోవడానికి తప్ప ఈరోజు ಆಡ್ದಾಮ ಅಂದ್ರ ನಿಜಂಗ ಇರೋದು గ్రామ స్థాయిలో పంచాయతీ స్థాయిలో ఆడదాం ఆంధ్ర లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే సచివాలయం పరిధికి వచ్చినటువంటి కిట్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఈ యొక్క క్రీడాకారులకు అందించకుండా అందించిన కిట్లు కూడా మళ్ళీ వాపసు తీసుకుని రిటర్న్ చేసుకుని డబ్బులు ఈ రివర్స్ స్టాండర్ ఎనకాల వెనకాల వేసుకుని ముఖ్యమంత్రి ఆలోచన ఉంది ఈ రోజు ఆత్మకూల జరుగుతున్న ఆడదాం ఆంధ్రాలో ఎక్కడో బెంగళూరు నుంచి ఇక్కడ లేని వాళ్ళ పేర్లు నమోదు చేసి ఆ మొత్తం అయిపోయినట్టుగా ఈరోజు పేర్లు ఫైల్లో ఉండే పేర్లు ఒకటైతే ఆడేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు స్టార్ట్ ఎవడో ఒకటి మమ అనిపించుకునే పోయే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడదాం ఆంధ్ర ఉంది ఇది ఆడదాం ఆంధ్ర కాదు ఇది ప్రచార ఆర్భాటాలు ఆంధ్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆడదాం ఆంధ్ర అనేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇది ఎన్నో లక్షల కోట్లు ఖర్చు అదే లక్షల కోట్లు ఖర్చుతో విద్యార్థులు డిగ్రీ విద్యార్థులకు వసతి దీవెనలు విద్యా దీవెనలు ఇచ్చుంటే అది మంచి పని అయ్యేది కదా అలాగే విద్యా దీవెన బకాయిలు రెండో రెండో సెమిస్టర్ మూడో సెమిస్టర్ విడుదలే చేయలేదని చెప్పేసి ఈరోజు మా విద్యా సంఘం నుంచి చెప్పడం జరిగింది